ధర్మానకు చిక్కులు తప్పేటట్లు లేవే. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. 1985లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మాన తన వాగ్ధాటితో నాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మెప్పు పొందారు. ఆ తర్వాత ఆయన అనుచరుడిగా జిల్లా రాజకీయాల్లో ఉంటూ తనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నారు. అన్నీ కుదిరి వైఎస్ ముఖ్యమంత్రి కావడంతో ధర్మాన పంట కూడా పండింది. కీలకమైన పలు శాఖలను ధర్మాన వైఎస్ జమానాలు నిర్వహించి ఘనాపాటి అనిపించుకున్నారు. వైఎస్ మరణించాక ధర్మాన కష్టాలు మొదలయ్యాయంటారు. గాడ్ ఫాదర్ లా వైఎస్ ఉండడంతో ధర్మానకు శ్రీకాకుళం జిల్లాలో ఎదురే లేకుండా పోయింది. మంత్రిగా చక్రం తిప్పారు. ఆ టైంలో టీడీపీకి చుక్కలు చూపించారు. 2009లో కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పరం కావడానికి ధర్మాన కృషి చాలా ఉంది. వైఎస్ మృతి తర్వాత కాంగ్రెస్ కూనరెళ్లడం, చెప్పుకునే నాదుడు లేకపోవడంతో ధర్మాన డీలా పడ్డారు. 2014 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మాన శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జిల్లాలో పార్టీని గెలిపించలేదన్న కారణం చేత జగన్ సైతం ఆ తర్వాత ధర్మానను కొన్నాళ్లు పక్కన పెట్టారు. జగన్ ధర్మానను నమ్మకపోవడానికి మరో కారణం టీడీపీ పెద్దలతో లాలోచలు ఉన్నాయని భావించడమే. ఆ తర్వాత మళ్లీ జగన్ చేరదీసి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పార్టీని గాడిన పెట్టమని కూడా ఆదేశించారు. ధర్మాన సైతం ఇప్పుడు వైసీపీని గెలిపించాలని, అందులోనే తన భవిష్యత్తు చూసుకోవాలని అనుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా హఠాత్తుగా విశాఖ భూ కుంభకోణాలపై వేసిన సిట్ నివేదికలో వైసీపీ నేత ధర్మాన పేరు రావడంతో ఆయనతో పాటు అంతా షాక్ అయ్యారు. ధర్మాన దీనిపై చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. తన పేరు పెట్టడం ద్వారా ఇరుకున పెడదామని చూస్తే కుదరదని కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నాయకులు ధర్మానపై విమర్శలు చేస్తున్నారు. సిబిఐ కేసుల్లో ఉన్న ధర్మాన ఇప్పుడు భూ కుంభకోణంలోనూ ఉన్నారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ధర్మాన అవినీతి పరుడంటూ ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. ఆయన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయని, ఇక శిక్షలు పడడమే తరువాయి అంటున్నారు. మరి ఈ విమర్శలపైన జగన్ ఎలా స్పందిస్తారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ధర్మాన పనితీరుపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న జగన్ ఆయనకి ఎలాగోలా చెక్ పెట్టాలని చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరి ఇదే అదనుగా జగన్ టికెట్కి టిక్కు పెడతారా అన్న సంశయాలను ధర్మాన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. మరి ధర్మాన జాతకం ఎలా మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.